అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా ముందు బాలీవుడ్లో పేరు తెచ్చుకుని తర్వాత మణిరత్నం సినిమాలో మెరిసి ఇప్పుడు టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది అందాల భామ అతిథిరావు హైదరి. కార్తి హీరోగా మణిరత్నం డైరెక్ట్ చేసిన చెలియ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇంతలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సమ్మోహన్ సినిమాలో అదితిని హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో టాలీవుడ్ దృష్టి అదితిపై పడింది. వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న స్పేస్ కాన్సెప్ట్ మూవీలో ఆమె ఓ హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం స్పేస్ సూట్ వేసుకుని సెట్లోకి అడుగుపెట్టేసింది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్తో కలిసి ఆస్ట్రోనాట్ గెటప్లో ఓ సెల్ఫీ తీసుకుని దీనిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. చందమామను వెంటాడడం, చుక్కలతో డాన్స్ చేద్దాం, చంద్రుడిపై మట్టిని తీసి తోటి ప్రయాణికులపై చల్లేద్దాం అన్నట్టు ఫన్నీగా కామెంట్ని యాడ్ చేసింది. ఈ సినిమాలో ఆస్ట్రోనాట్గా అదితిరావు హైదరి లుక్ చాలా బాగుంది. ప్రస్తుతం రిలీజ్కు సిద్ధమవుతున్న మూవీ సమ్మోహనంలో ఆమె సినిమా హీరోయిన్గానే కనిపించనుంది. సుధీర్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీంతోపాటు మణిరత్నం తర్వాత తమిళంలో తీస్తున్న మల్టీ స్టారర్ మూవీ చెక్క చివంత వనంలోను తెలుగులో నవాబ్ అదితిరావు హైదరియే హీరోయిన్గా ఎంపికైంది. ఇలా టాలీవుడ్ కోలీవుడ్ అన్ని క్రేజీ ప్రాజెక్టులే అదితి చేతిలో ఉన్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే ఆమె టాప్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ.